గ్రేటర్ విశాఖ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. గతేడాది ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే నాటికి గ్రేటర్ పరిధిలోని 98 డివిజన్లకు గాను 1361 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 3వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో చివరి నిమిషంలో అభ్యర్థులు మారే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రేటర్ విశాఖ పరిధిలో ఎన్నికల ఊపు అందుకుంది. ఏదైతే గత ఏడాది కోవిడ్ కారణంగా వాయిదా పడినటువంటి ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలను తిరిగి కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రేటర్ విశాఖ పరిధిలో ఎన్నికల ఊపు అందుకుంది. ప్రత్యేకించి గత ఏడాది 1361 మంది అభ్యర్థులు 98 డివిజన్ల పరిధిలో నామినేషన్లు దాఖలు చేశారు. యథాస్థితిని కొనసాగిస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ ఉండడంతో 98 డివిజన్ల పరిధిలో తొలిసారిగా జరుగుతున్నటువంటి గ్రేటర్ విశాఖ పరిధిలో ఎన్నికల పోరు రసవత్వంగా సాగుతోంది. మరోవైపు ఏదైతే విశాఖ జిల్లాలో నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఇటు మున్సిపాలిటీ పరిధిలో నర్సీపట్నం మున్సిపాలిటీ ఇటు యలమంచిలి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ విశాఖ పరిధిలో 98 డివిజన్ల పరిధిలో అభ్యర్థులు 1361 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 3 గంటల వరకు కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉండడంతో అభ్యర్థులంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో ఈ యొక్క తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓవైపు వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధిస్తున్న తరుణంలో ఈ యొక్క గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రత్యేకించి గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం బీసీ జనరల్ స్థానం రిజర్వేషన్ కావడం, ఈ యొక్క పరిధిలో గ్రేటర్ విశాఖ పరిధిలో మొత్తం 17,54,927 మంది ఓటర్లు ఉన్నారు. 98 డివిజన్ల పరిధిలో కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు క్యాండిడేట్స్ రెట్టించిన ఉత్సాహంతో ఈ యొక్క క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే నర్సీపట్నం మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ కావటం, ఈ యొక్క 28 డివిజన్ల పరిధిలో ప్రధానంగా ఈ యొక్క అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉండడంతో మార్చి 3 వరకు కూడా సమయం ఉండడంతో ఆయా పార్టీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో రాజీ ప్రయత్నాలు కొంత చేస్తూ ఉన్నారు. మరోవైపు యలమంచిలి మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి బీసీ మహిళ యలమంచిలి మున్సిపల్ స్థానానికి రిజర్వేషన్ ఖరారైంది. మొత్తం 25 వార్డులకు గాను క్షేత్రస్థాయిలో ఈ యొక్క అభ్యర్థుల ప్రచారం అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ యొక్క నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం మార్చి 3వ తారీఖు 3 గంటల వరకు కూడా ఉండడంతో ఈ యొక్క ప్రచారం అయితే క్షేత్రస్థాయిలో ముమ్మరం చేస్తూ ఉన్నారు. మార్చి 3 తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మార్చి 10వ తారీఖు నాడు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మార్చి 14వ తారీఖు నాడు ఏదైతే పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గ్రేటర్ విశాఖ పరిధితో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీ, యలమంచిలి మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా జరిగేటువంటి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కథన రంగంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రమేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.